సార్, ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను సార్? ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను? నేనేమైనా హోమ్ మినిస్టర్నా? కాదండి, నేనేమైనా హోమ్ మినిస్టర్నా? పోనీ మీరు పోనీ ప్రశ్న పత్రం లీక్ చేస్తే, మీరు నాకు పొద్దున్నే నాకు మెయిల్ చేశారనుకోండి, ఏమంటే సాయంత్రం మధ్యాహ్నం ఈ ప్రశ్నలు అడుగుతామంటే నేను మెటీరియల్ అంతా తెచ్చుకుంటాను. నేనేమనుకున్నాను, క్యాబినెట్లో ఏం మాట్లాడామో మీకు చెప్పాలని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే సీఎం సిపి గారు ఎందుకు లోపలేస్తారు సార్? ఒక మాట వింటారా సార్? సీఎం గారు ఏమో పోలీసులను పెట్టుకోడు, అక్కడ సందు మొదట్లో పెట్టి ఈ సందు మొదట్లో పెట్టి అని సీఎం గారు ఏం చెప్పడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత మేరకు వారు ప్రవర్తిస్తారు. అంతేగాని పేరున్న అని చెప్పాడు కాబట్టి ఇంతమంది పోలీసులను లెక్కెట్టి అక్కడ ఒక 40 మందిని ఇక్కడ ఒక 30 మందిని పెట్టండి, ఏం ఉండవు. మీరు నాకన్నా, నేను వచ్చి అంత ఈ మధ్య వచ్చాను, నాకన్నా మీరు ఎంతోమంది ప్రభుత్వాలను చూశారు, అధికారులను చూశారు, తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా సార్? ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను? నేనేమైనా హోమ్ మినిస్టర్నా? కాదండి, నేనేమైనా హోమ్ మినిస్టర్నా? పోనీ మీరు పోనీ ప్రశ్న పత్రం లీక్ చేస్తే, మీరు నాకు పొద్దున్నే నాకు మెయిల్ చేశారనుకోండి, ఏమంటే సాయంత్రం మధ్యాహ్నం ఈ ప్రశ్నలు అడుగుతామంటే నేను మెటీరియల్ అంతా తెచ్చుకుంటాను. నేనేమనుకున్నాను, క్యాబినెట్లో ఏం మాట్లాడామో మీకు చెప్పాలని చెప్పి నేను వచ్చాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.